సిజనాని లయన్ ఒక ఫేమస్ లయన్. ఈ లయన్ చాలా లయన్స్తో ఫైట్ చేశాడు, దున్న పోతుల్ని వేటాడాడు, డేంజరస్ కోవల్యూషన్ అనే మొపగో కోవల్యూషన్ నుండి కూడా సిజనాని తప్పించుకున్నాడు. సిజనాని నిక్ నేమ్స్ ఏంటో తెలుసా? ట్రూ సర్వైవర్, ఫ్యాంటమ్, క్రూగర్ కింగ్ అని ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం సిజనాని లైఫ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. 2007 స్టార్టింగ్లో, అంటే మేబీ 2007 జనవరి ఆర్ ఫిబ్రవరిలో అనుకుంటా, ఈ టైంలో ఆఫ్రికాలోని నార్థన్ సబీ సైన్స్లోని ఎంకుహుమా ప్రైడ్లో సిజనాని పుట్టాడు. సిజనాని మాత్రమే కాదు, ఆ టైంలో ఎంకుహుమా ప్రైడ్లో ఇంకా 20 కబ్స్ పుట్టాయి. ఎంకుహుమా ప్రైడ్లోని ఫీమేల్ లయన్స్ హంటింగ్ బాగా చేసేవి. ఈ ఫీమేల్ లయన్స్ చాలా పెద్దవైన బఫెల్లోస్ని కూడా గ్రూప్గా ఉండి వేటాడేవి. బఫెల్లోస్ని వేటాడితే ఆ ప్రైడ్కి ఫుడ్ చాలా రోజులు సరిపోతుంది. ఆ ఫుడ్ని మేల్ లయన్స్, ఈ ఫీమేల్స్ అండ్ ఆ 20 స్మాల్ కబ్స్ కూడా తినేవి. ఇలా తల్లులు వేటాడుతూ ఉంటే కబ్స్ తినేవి. అండ్ ప్రైడ్లోని ఫాదర్స్ ఆ 20 కబ్స్ని వేరే మేల్ లయన్స్ నుండి కాపాడేవారు. సిజనాని ఫుడ్ తింటూ పెరిగి పెద్దవుతూ ఉన్నాడు. సిజనాని ప్రైడ్లోని ఫీమేల్ లయన్స్తో కలిసి కొన్ని హంటింగ్ టెక్నిక్స్ని కూడా నేర్చుకున్నాడు. 2007 బిగినింగ్ నుండి 2007 డిసెంబర్ వరకు అంతా బాగానే నడిచింది. 2007 డిసెంబర్లో సిజనాని ఉంటున్న ప్రైడ్కి మపోగోస్ వచ్చారు. మపోగోస్ ఇదే టైంలో సిజనాని తండ్రైన బ్లాండీ లయన్ని రాత్రిపూట చంపేశారు. బ్లాండీ లయన్ చనిపోగానే ఆ ప్రైడ్ మపోగోల కంట్రోల్లోకి వెళ్ళాలి. అయితే మపోగోస్ ఆ ప్రైడ్లోని కబ్స్ని చంపడం మొదలుపెట్టారు. లయన్ ముందుగా ఏ ప్రైడ్ని ఆక్రమించినా ముందుగా స్మాల్ కబ్స్ని చంపేస్తాయి. ఇలా ఎందుకు చేస్తాయంటే మేటింగ్ కోసం. స్మాల్ కబ్స్ ఉంటే ఫీమేల్ లయన్స్ మేటింగ్కి ఒప్పుకోవు అని మపోగోస్ కబ్స్ని చంపడం మొదలుపెట్టారు. సిజనాని అండ్ తన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ కొన్ని ఫీమేల్ లయన్స్ అంతా కలిసి మపోగోస్ నుండి తప్పించుకున్నారు. వాళ్ళు మపోగోస్ నుండి వేరే ప్లేస్కి పారిపోయారు. కానీ మపోగోస్ ఆ కబ్స్ని వదలలేదు. వెతికి వెతికి మరీ ఆ ప్రైడ్లోని కబ్స్ని చంపారు. కేవలం కబ్స్ని మాత్రమే కాదు, అడల్ట్ ఫీమేల్ లయన్స్ని కూడా మపోగోస్ చంపేశారు. 2008 జూన్ వరకు ఇదంతా జరిగింది. అయితే ఈ అటాక్లో సిజనాని అండ్ తన ఒక బ్రదర్ ఇద్దరే బ్రతికారు. మిగతా 18 కబ్స్ అండ్ కొన్ని ఫీమేల్స్ మపోగోస్ చేతిలో చనిపోయారు. 18 కబ్స్ చనిపోయినా వీళ్ళిద్దరు తప్పించుకున్నారంటే వీళ్ళ అదృష్టం అని అనుకోవాలి. ఈ టైంలో సిజనాని అండ్ తన బ్రదర్కి 1.5 ఇయర్స్. సో ఈ టైంలో వేటాడడం అనేది చాలా కష్టం. బట్ తప్పదు, బతకాలంటే ఏదో ఒకదాన్ని వేటాడాలి. 2008 జూన్ నుండి సిజనాని అండ్ తన బ్రదర్ కనిపించలేదు. ఈ టైంలో చాలామంది వీళ్ళని చనిపోయారేమో అని అనుకున్నారు. కానీ 4 సంవత్సరాల తర్వాత 2012 జూన్లో సిజనాని అండ్ తన బ్రదర్ టిన్స్వాలో అనే ప్లేస్లో కనిపించారు. ఈ టైంలో ఈ 2 బ్రదర్స్ యొక్క జూలు పెరిగింది అండ్ వాళ్ళిద్దరూ హెల్తీగా ఉన్నారు. ఈ టైంలో రేంజర్స్ వీళ్ళని ఎంకుహుమా మేల్స్ అని పిలవడం మొదలుపెట్టారు. వీళ్ళు పుట్టింది ఎంకుహుమా ప్రైడ్లో కాబట్టి అలా పెట్టారేమో. అయితే ఈ టైంలో సిజనాని బ్రదర్ హిప్కి ఇంజురీ అయింది. దాంతో ఆ లయన్కి హంటింగ్ చేయడం కష్టమవుతుంది. ఇలా హిప్ ఇంజురీ అయినా కూడా సిజనాని తన బ్రదర్తో కలిసి ఉన్నాడు. అందుకనే సిజనానికి సిజనాని అనే పేరు పెట్టారు. సిజనాని అంటే అర్థం కలిసి ఉండడం లేదా కలిసి పనిచేయడం అని. ఇంగ్లీష్లో చెప్పాలంటే వర్కింగ్ టుగెదర్. బ్రదర్కి హిప్ ఇంజురీ అయినా కూడా కలిసి ఉన్నాడు కాబట్టి సిజనాని అనే పేరు పెట్టారు. 2012 సెప్టెంబర్లో రేంజర్స్ వీళ్ళిద్దరున్నారని, వీళ్ళు కలిసి పనిచేశారు కాబట్టి వీళ్ళ కోవల్యూషన్ పేరు సిజనాని కోవల్యూషన్ అని పెట్టారు. ఇదే టైంలో ఈ బ్రదర్స్ కాపీస్ ప్రైడ్ని ఆక్రమించి ఆ ప్రైడ్లోని ఫీమేల్ లయన్స్తో మేట్ చేశారు. ఇదే టైంలో వీళ్ళుంటున్న టెరిటోరీలోకి మటింబా మేల్స్ వచ్చారు. చాలాసార్లు వీళ్ళకి అండ్ మటింబాస్కి లైట్గా క్లాషెస్ జరిగాయి. 2012 డిసెంబర్లో టిన్స్వాలో ప్లేస్కి దగ్గరలో ఒక లయన్ శవం పడుంది. ఆ లయన్ ఇంకెవరో కాదు. సో మీరేమనుకుంటున్నారు, సిజనానియా లేక అతని బ్రదరా? కొంతమంది సిజనాని అని అనుకోవచ్చు, కానీ అది రాంగ్. చనిపోయింది సిజనాని బ్రదర్, చంపింది మటింబా మేల్స్. మేబీ ఒంటరిని చేసి చంపేశారేమో. హిప్ ఇంజురీ అయినందువల్ల తప్పించుకునే ఛాన్స్ కూడా సిజనాని బ్రదర్కి లేదు. సో సిజనాని బ్రదర్ చనిపోయాడు. సిజనాని ఇక ఒంటరి వాడైపోయాడు. సిజనాని ఒక్కడే ఒంటరిగా సబీ శాండ్స్లోకి పారిపోయాడు. సిజనాని ఒంటరిగా తిరిగేవాడు. ఇలా ఒంటరిగా తిరిగే సింహాన్ని నోమాడ్ లయన్ అని పిలుస్తారు. నోమాడ్ అంటే ఆ సింహానికి ప్రైడ్ ఉండదు, టెరిటోరీ ఉండదు. వేరే టెరిటోరీస్లో ఆ నోమాడిక్ లయన్ తిరుగుతుంది, కానీ వేరే వాటికంట అది పడదు.
చాలా లయన్స్ ఒక టెరిటరీని ఆక్రమించక ముందు వాటిని కూడా నోమాడ్స్ అని పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్ నాకు ఒక ఎనర్జీ అండ్ సపోర్ట్ ఇచ్చినట్లు అనిపిస్తుంది, అండ్ మీ లైక్ వల్ల ఈ వీడియో రీచ్ పెరుగుతుంది. సో డెఫినెట్లీ ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేశారా? ఓకే. 2013లో సిజనాని సబీ శాండ్స్లో ఒంటరిగా తిరిగాడు. ఈ టైంలో సిజనాని ప్రేమేజ్ యంగ్ ఏజ్లో ఉన్నాడు. అందువల్ల ఈ టైంలో సిజనాని అడల్ట్ బఫేలోని ఒంటరిగా వేటాడేవాడు. చాలామంది దీన్ని నమ్మరు. ఒక సింగిల్ లయన్ ఒక అడల్ట్ బఫేలోని వేటాడలేదు అని చాలామంది అంటారు. అది కూడా నిజమే. కానీ సిజనాని వీడియోని ఒకదాన్ని నేను యూట్యూబ్లో చూశాను. అందులో సిజనాని ఒక బఫేలోని హంట్ చేశాడు. సో దీని ప్రకారం చూస్తే సిజనాని బఫేలోని సింగిల్గా వేటాడుండొచ్చు. సిజనాని ఆ ఏరియాలో ఇంకా చాలా యానిమల్స్ని వేటాడి నోమాడ్ లయన్లా జీవించాడు. 2013లో సిజనాని స్టిక్స్ ప్రైడ్లోని ఫీమేల్ లయన్స్తో మేట్ చేశాడు. ఆగస్ట్లో కబ్స్ పుట్టాయి. ఈ కబ్స్ సిజనానికి పుట్టిన ఫస్ట్ కబ్స్. అందులోని సిజనాని కబ్ని వేరే లయన్స్ చంపేశాయి. ఆ లయన్సే మజింగిలాని లయన్స్. మజింగిలాని లయన్స్ వల్ల సిజనాని ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోయాడు. తర్వాత సిజనాని చాలా రోజులు కనిపించలేదు. చాలామంది వైల్డ్ లైఫ్ లవర్స్ అండ్ రేంజర్స్ సిజనాని చనిపోయాడని అనుకున్నారు. కానీ సంవత్సరం తర్వాత 2014 సెప్టెంబర్లో సిజనాని మళ్ళీ కనిపించాడు. ఇదే టైంలో చాలామంది ఫ్యాన్స్ సిజనానిని ఫ్యాంటమ్, ఎ ట్రూ సర్వైవర్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇక్కడ సిజనానితో పాటు ఇంకొక లయన్ కనిపించాడు. ఆ లయన్ పేరు స్కారో. వీళ్ళిద్దరూ మ్యానేటీ ఏరియాలో కోవలిషన్గా ఫామ్ అయ్యారు. దాంతో వీళ్ళని తాండా ఎంపీ మేల్స్ అని పిలవడం మొదలుపెట్టారు. సిజనాని అండ్ స్కారో కోవలిషన్గా మారి సెంట్రల్ మ్యానిలేటీలో రూలింగ్ చేస్తూ ఉన్నారు. ఇదే టైంలో ఆ ప్లేస్కి 5 యంగ్ బర్మింగమ్ బాయ్స్ వచ్చారు. బర్మింగమ్ బాయ్స్ 5 యంగ్ లయన్స్. వీళ్ళు ఇద్దరే. కానీ తండ్ ఎంపీ మేల్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళు బర్మింగమ్ బాయ్స్కి భయపడలేదు. దాంతో 5 బర్మింగమ్ బాయ్స్ ఆ ప్లేస్ని విడిచి వెళ్ళిపోయారు. తర్వాత తండ్ ఎంపీ లయన్స్ ఎంబీరి ప్రైడ్లోని ఫీమేల్స్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని అనుకున్నారు. ఆ ప్రైడ్లో 3 యంగ్ లయన్స్ ఉన్నారు. ఆ 3 యంగ్ లయన్స్ ప్రైడ్ని విడిచిపెట్టగానే సిజనాని అండ్ స్కారో ఆ ప్రైడ్ని ఆక్రమించారు. 2016 సెప్టెంబర్లో 2 ఫీమేల్ లయన్స్తో మేట్ చేశారు. వీళ్ళ ప్రీవియస్ ప్రైడ్ అయిన ఎన్హారు ప్రైడ్లో చాలా లయన్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు ఎక్కువ టైం ఎంబీరి ప్రైడ్లో ఉండడం మొదలుపెట్టారు. 2017 ఫిబ్రవరిలో ఫీమేల్స్ కబ్స్ని కన్నాయి. ఎంబీరి ప్రైడ్లో 5 ఫీమేల్ లయన్స్, 16 డిఫరెంట్ జనరేషన్స్, అంటే ముందు లయన్స్ కబ్స్ కూడా ఇందులో ఉన్నాయి. అయితే దీనికి ముందే, అంటే 2016 క్రిస్మస్ డే అప్పుడు సిజనాని బఫేలోని వేటాడుతున్నప్పుడు హిప్ ఇంజురీ అయింది. సేమ్ తన బ్రదర్కి హిప్ ఇంజురీ అయినట్టే అలాగే తనకి కూడా హిప్ ఇంజురీ అయింది. ఈ ఇంజురీ తర్వాత కూడా సిజనాని బాగానే ఉన్నాడు. ఫీమేల్ లయన్స్ వేటాడినప్పుడు సిజనాని తినేవాడు. తను మళ్ళీ రికవర్ అవుతానని అనుకున్నాడు. కానీ బ్యాడ్ లక్, ఏజ్ ఎక్కువ వల్లనో లేక తాను ఇంతకుముందు ఫైట్ చేసినప్పుడు అయిన ఇంజురీస్ తనని బాధ పెట్టడం వల్లనో ఏమైందో తెలియదు, కానీ 17 అక్టోబర్ 2017న సిజనాని చనిపోయాడనే న్యూస్ తెలిసింది. దీంతో చాలామంది సిజనాని ఫ్యాన్స్ బాధపడ్డారు. ఎన్నో రోజులు టూరిస్టులకు కనిపించిన సిజనాని చనిపోయాడు. దీంతో ఎంబీరి ప్రైడ్లో స్కారో ఒక్కడే మిగిలాడు. దీంతో సిజనాని కథ ముగిసిపోయింది. సిజనాని మీద నా అభిప్రాయం ఒక్క మాటలో చెప్పాలంటే నెవర్ గివ్ అప్. సిజనాని యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలామంది చనిపోయినా తన బ్రదర్ అండ్ తాను ఇద్దరే మపోగోసు నుండి తప్పించుకున్నారు. తన బ్రదర్కి హిప్ ఇంజురీ అయినా కూడా బ్రదర్ని విడిచిపెట్టలేదు. ఒంటరిగా చాలా రోజులు జీవించాడు. వేరే లయన్తో కోవలిషన్ని ఫామ్ చేసుకుని 2 ప్రైడ్స్ని రూల్ చేశాడు. కానీ చివరికి చనిపోయాడు. కానీ సిజనాని లైఫ్ని ఒకసారి గమనిస్తే తాను మపోగోసు నుండి తప్పించుకున్నాడు. మజింగిలానీస్ తన కబ్స్ని చంపేశాయి అండ్ మటింబాస్ తన బ్రదర్ని చంపేశారు. అయినా తానొక్కడే ఎవ్వరికీ భయపడకుండా బ్రతికాడు. సిజనాని ఒక్కడే ఫేమస్ కోవలిషన్స్ అయిన మపోగోస్, మజింగిలానీస్ అండ్ మటింబాస్తో ఫైట్ చేశాడు. హార్డ్ టైం వచ్చినప్పుడు దేనికి భయపడలేదు. ఈ నేచర్ అయితే నిజంగా సూపర్ అని చెప్పాలి. అలాగే మనుషుల్లో చూసుకుంటే ఏదో ఒక బాధ వచ్చింది అని కొంతమంది ఆత్మహత్య లేదా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. కానీ సిజనాని లైఫ్ని ఒకసారి గమనిస్తే తాను చనిపోయే వరకు కూడా తన లైఫ్ కోసం పోరాడాడు. సో ఆ నేచర్ అనేది చాలా సూపర్ అని చెప్పాలి. నిజంగా సిజనాని ఎ ట్రూ సర్వైవర్ అండ్ ఎ గ్రేట్ లయన్. సో సిజనాని లైఫ్ గురించి తెలుసుకున్నారు కదా? సిజనాని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేశారనుకుంటున్నా. ఒకవేళ వీడియో నచ్చకపోతే
డిస్లైక్ చేయండి, పర్లేదు. అండ్ మీ వల్ల వీలైతే ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.